చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు చదువు నేర్పించాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల ప్రీప్రీ గ్రామంలో గల స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలను నందనవనంగా తీర్చిదిద్దుతున్నారు పాఠశాల ఉపాధ్యాయులు. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో పండ్ల మొక్కలు, ఆవరణలో పూల మొక్కలతో నిండిన ప్రాథమిక పాఠశాల ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థులను తయారు చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్, ఉపాధ్యాయుడు దేవర్ల సంతోష్ అను ఉపాధ్యాయులు గ్రామస్తుల సంపూర్ణ సహకారంతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయని ప్రధాన ఉపాధ్యాయుడు గంగాధర్ తెలిపారు. ప్రాథమిక పాఠశాల పిప్రి పాఠశాల దినదినాభివృద్ధి చెందడానికి గ్రామస్తుల సహకారం ఎంతో ఉంది. ఎందుకంటే మేము ఈ పాఠశాలలో 2018లో ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా తక్కువ స్ట్రెంగ్త్, చాలా మాకు ఉన్నటువంటి చాలా గడ్డు పరిస్థితులు ఉండేవి. వాటన్నింటినీ మెరుగుపరచుకోవడానికి ఫస్ట్ ముందుగా ఎస్ఎంసి మరియు గ్రామస్తుల వీడీసీ సహకారంతో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని అదేవిధంగా గేట్లు అమర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ పాఠశాల మరి ఎన్ని చెట్లు పెట్టినా కానీ ఆహ్లాదకరంగా మారి ఇప్పుడు ఎన్నో పచ్చని చెట్లతో ఒక మంచి ప్రకృతి వనంగా ఈ పాఠశాల అభివృద్ధి చెందింది. అదేవిధంగా 2018లో 40-45 మంది ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈరోజు 78కి చేరడం చాలా సంతోషం. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మరి ఆన్లైన్ క్లాసెసే నడుస్తున్నాయి. కావున దానికి అనుగుణంగా విద్యార్థులందరూ కూడా మా పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకొని వారందరికీ కూడా మోటివేట్ చేస్తూ ఈ పాఠశాలని టీవీ అమర్చి విద్యార్థులందరికీ కూడా మరి వారి యొక్క అంటే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ వారికి ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ మరి ఈ సిచ్యువేషన్లో కూడా అలాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా ఈ పాఠశాల పురోభివృద్ధికి మీరందరూ కంకణం కట్టుకొని ఈ పాఠశాలలో అడ్మిషన్స్ పెంచి ఈ పాఠశాల మనుగడను ఇంకా ముందుకెళ్లేలా మీరందరి కృషి సహకారం గ్రామ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ ఇతర పెద్దలు కానీ గ్రామస్తులు కానీ మరి ఆలోచించాల్సిందిగా మరి మా పాఠశాల నుంచి విజ్ఞప్తి చేస్తూ ఇందాక ఈ మా ప్రధానోపాధ్యాయులు కూడా ఈ పాఠశాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గంగాధర్ సార్ గారికి. మరి ఈ పాఠశాల పురోభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుతూ గ్రామస్తులకు మరొకసారి విన్నవిస్తూ ఈ పాఠశాలని అడ్మిషన్స్ పెంపొందించేలా కృషి చేయాలని కోరుతున్నాను.